దశాబ్దన్నర పాటు అభిమానులను అలరించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్లోని 3 ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా విమర్శకుల మాటకు తలొగ్గుతూ క్రికెట్ ఆడుతున్న గంభీర్ మంగళవారం అనూహ్యంగా తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 11 నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇక గురువారం నుంచి ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఆంధ్రాతో మొదలయ్యే రంజీ మ్యాచే తనకు చివరిదని అందులో పేర్కొన్నాడు. కాగా 2003లో ఢాకాలో బంగ్లాదేశ్ పై టీమిండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంభీర్ జాతీయ జట్టుకు ఎనలేని సేవలందించాడు. 3 ఫార్మాట్లలో భారత్ తరపున అనేక చిరస్మరణీయమైన విజయాల్లో పాలు పంచుకున్నాడు. 2009లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన గంభీర్ 2016లో ఇంగ్లాండ్ పై రాజ్కోట్ లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరపున ఆడే అవకాశం గంభీర్ కు లభించలేదు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ను 2 సార్లు విజేతగా నిలపడంలో గంభీర్ది కీలక పాత్ర. కానీ రాజకీయాల్లోకి వచ్చేందుకే గంభీర్ 3 ఫార్మాట్లకు వీడ్కోలు పలికినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా గంభీర్ రాజకీయపరమైన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సైనికులు, వారి సంక్షేమం వంటి అంశాల్లో గంభీర్ ఏదో ఒక రూపంలో పాలు పంచుకుంటున్నాడు. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో గంభీర్ బీజేపీ సీటును ఆశిస్తున్నట్లు కూడా ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గంభీర్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక 2019 IPL సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందే ఢిల్లీ ఫ్రాంచైజీ గంభీర్ ని విడుదల చేసింది. ఇది కూడా అతడిపై విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో టాక్ నడుస్తోంది.